हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल सुधी टॉक्स फ्रेंड्स अंदर बहुत चला बहुत फ्रेंड्स मैं डिस्कस टॉपिक टाइटल एंड थंबनेल चूसे अर्थम कदा सो इध प्रती पेरेंट्स तप्पनिसरिगा चूडंडी यूज सो वीडियो नचते लाइक चेयंडी शेयर चेयंडी कोत्तगावरैना मन चैनल चूस्ते सब्सक्राइब चेसुकोनी सपोर्ट चेयंडी फ्रेंड्स इंका टापिक लोकैते वेल्लिपोदाम सो मन पिल्ललु अनगाने वाळ्ळु चाला सुन्नित स्वभावंतो उंटारु कदा सुन्नित मनस्कुलु अन्नमाट सो अंदरु पिल्ललु अला उंडरु कोंतमंदि चाला हुषारुगा उंटारु जोवियल गा उंटारु कोंचेम ब्रेव गा उंटारु कोंतमंदि एंटंटे चाला सेन्सिटिव गा सुन्नितंगा उंटारु अन्नमाट सो सुन्नितंगा उन्न पिल्ललतो एंटंटे जाग्रत्तगा माट्लाडालि वाळ्ळतो जाग्रत्तगा बिहेव चेयालन्नमाट लेदंटे వాళ్ళు ఏమన్నా కసురుకున్నా ఏదైనా నడిచినా కూడా చిన్న మాటకి వాళ్ళు వెంటనే ఏడ్చేస్తారనమాట సో వాళ్ళు అలా డిప్రెషన్ కి లోన్ అవుతారు దీనివల్ల ఏమవుతుంది వాళ్ళది వాళ్ళ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుందనమాట సో మెంటల్ హెల్త్ అనేది దెబ్బతింటుంది సో కాబట్టి ఇలాంటి పిల్లలతో జాగృతగా మెలగాలి ఈ వీడియోలో నేను టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను మీ పిల్లలు గనుక ఈ విధంగా సెన్సిటివ్ గా ఉన్నట్లయితే వాళ్ళని ఎలా మార్చుకోవాలి అనేది మన ఈ రోజు టాపిక్ అన్నమాట ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఇప్పుడున్న టెక్నో జనరేషన్ ఏంటంటే ప్రతిది చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ఉన్నారన్నమాట స్లో లేదు మీ పిల్లలు గనుక నెమ్మదిగా ఉన్నట్లయితే మీరు ఏంటంటే వాళ్ళని వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపకూడదన్నమాట ఏ ఎప్పుడు నువ్వు లేట్ అయినారా ఏ పని చేసినా స్లోనే చేస్తావు అని చాలా మంది పేరెంట్స్ అయితే కసురుకుంటూ ఉంటారు ఐ మీన్ స్టడీస్లోనే కానివ్వండి సో ఏదైనా రాస్తూ గంట సేపు రాస్తావు ఇంతసేపా ఏంది గంట సేపు అన్నం తినేది తొందరగా తినలేవా అని అరుస్తూ ఉంటారు అన్నమాట అంటే వాళ్ళు కావాల్సి కనరు అలా వచ్చేస్తుంది అనమాట సో కాబట్టి ఇలా చేస్తే ఏమవుతుంది పిల్లలు వాళ్ళ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది మా మమ్మీ ఎప్పుడు ఇలాగే తిడుతుంది అనేసి వాళ్ళు లోపల లోపల బయటకు చెప్పరు కానీ బాధపడుతూ ఉంటారనమాట సో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు సో కాబట్టి ఒక చదువు విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నారనుకోండి మీరు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి నేర్పించాలి ఏం పర్వాలేదు నువ్వు ప్రయత్నం చేయి నేను నీకు హెల్ప్ చేస్తాను ఐ మీన్ స్టడీలు అనుకోండి ఏదైనా టాస్క్ ఇచ్చారు చేయాలి సో స్లోగా చేస్తున్నారు అనుకోండి నీవంతా నువ్వు ట్రై చేయి రాకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను అని వాళ్ళకు మద్దతు ఇవ్వాలన్నమాట సో నీకు నేను ఉన్నాను ఏం టెన్షన్ పడకనన్నా నువ్వు థింక్ చేయి నువ్వు రాయు అనేసి మనం వాళ్ళకి కొంచెం మోరల్గా సపోర్ట్ ఇచ్చామనుకోండి వాళ్ళలో ఆ ఫీలింగ్ అనేది దూరం అవుతుందన్నమాట ఎందుకంటే నా వెనకాల మా మమ్మీ ఉంది మా డాడీ ఉన్నారు సో నా రాకపోయినా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు అని సో నన్ను ఎవరు కొట్టరు తిట్టరని వాళ్ళు ఏంటంటే ధీమా ఉంటుందన్నమాట సో అలా కాకుండా ఏంటంటే ఎంతసేపు రాసేది ఇంకా అయిపోవట్లేదా ఇది కూడా రాదా నీకు అని ఇలాంటి మాటలైతే అస్సలు అనకండి పిల్లల ముందర ఓకేనా అండ్ ఏంటంటే సెన్సిటివ్గా ఉండే పిల్లలకి ఏంటంటే భయం అనేది చాలా ఉంటుందన్నమాట ఎగ్జాంపుల్కి ఏంటంటే వాళ్ళకు మ్యాథ్స్ అంటే భయం అనుకోండి సో ఏమైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయాలంటే చాలా భయపడిపోతూ ఉంటారనమాట సో కాబట్టి పిల్లల్లో ఆ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనమాట ఏం పర్వాలేదు నువ్వు ట్రై చేయి నేను హెల్ప్ చేస్తాను నీకు నేను చెప్తానులే అనేసి వాళ్ళని మెల్లగా చాలా ఈజీ అని మీరు కొన్ని ఈజీ మెథడ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓపికగా ముందు మీకు పేరెంట్స్కి ఓపిక ఉండాలన్నమాట వాళ్ళకి ఏంటంటే పిల్లల్ని నైస్గా దగ్గర చేసుకొని వాళ్ళకి ఈజీ మెథడ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడు వాళ్ళకి ఆ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ అని భయం పోయి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందన్నమాట అండ్ ఇంకా ఏంటంటే ఈ విధంగా సెన్సిటివ్గా ఉన్న పిల్లలకి ఏంటంటే గిఫ్ట్లు ఇవ్వాలన్నమాట నువ్వు ఇది చేసావనుకో నేను నీకు ఇది చాక్లెట్ కొనిస్తాను నువ్వు ఇది ఇప్పుడు నీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయనుకో నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను సో నువ్వు గ్రేట్ సో ఇలా అన్నారనుకోండి సో ఇలాంటి పిల్లల్ని పొగిడితే ఏమవుతుంది మా మమ్మీ వాళ్ళు మెచ్చుకుంటారు నాకు మంచి గిఫ్ట్లు కొనిస్తారు అనేసి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు బాగా నేర్చుకోవడానికి ట్రై చేస్తారనమాట చాలామంది పిల్లలు ఏంటంటే ఎవరితోనూ కలవరు ఇంట్లోనే ఉంటారనమాట అంటే అంత ఈజీగా మమ్మీ డాడీని తప్ప వేరే ఇంకో థర్డ్ పర్సన్ వచ్చారనుకోండి చాలా భయపడతారు వాళ్ళని వాళ్ళ మమ్మీ డాడీని గట్టిగా పట్టుకునే ఉంటారనమాట సో కాబట్టి ఇలాంటి పిల్లల్లో భయాల్ని పోగొట్టాలి అంటే ఆ ఫీలింగ్ని పోగొట్టాలంటే ఏం చేయాలి ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండే ఆటలు ఐ మీన్ ఎగ్జాంపుల్ క్రాఫ్ట్ కానివ్వండి పెయింటింగ్ కానివ్వండి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది వాళ్ళతో ఫస్ట్ ఓన్గానే చేయించాలన్నమాట సింగిల్గానే వాళ్ళతో నేర్పించాలి కూర్చోబెట్టేసి నేర్పించాలి అలా చేస్తూ ఉండి వాళ్ళని పొగుడుతూ ఉండి నెమ్మది నెమ్మదిగా గ్రూప్స్ ఉంటాయి ఒక ముగ్గురు నలుగురు పిల్లలతో కలిసి ఆడేలాగా అలా మనం చేయాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ వరకే చేర్పించి నెక్స్ట్ ఈ విధంగా గ్రూప్తో పిల్లలతో కలపడం ద్వారా వాళ్ళు ఈ ఫీలింగ్ అనేది పోతుందన్నమాట సో ఏంటంటే ఇప్పుడున్న సిటీలో ఏంటంటే ఎవరైనా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారనమాట సో వాళ్ళకి ఆటలు లేవు ఏమీ లేవు సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు
అందరి పిల్లలతో కలవలేరు. సో కాబట్టి ఈవినింగ్ టైంలో అంటే కింద పార్క్స్ అవన్నీ ఉంటాయి కదా, సో కొంత పిల్లలతో కలవనివ్వాలన్నమాట. సో పిల్లలతో ఆడడం వల్ల ఏమవుతుంది, సో వాళ్ళలో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పోతుందన్నమాట. సో ఆ భయము బిర్యము సిగ్గు అన్నీ పోయి పిల్లలతో బాగా కలిసిమెలిసి ఆడుకుంటారనమాట. ఈ సెన్సిటివ్నెస్ అనేది కూడా తగ్గుతుంది. సో కాబట్టి అస్తమానం పిల్లల్ని ఇంట్లో ఉంచకుండా కాసేపు అలా బయటకి తిప్పాలి. అంటే పిల్లలతో ఆ ఏజ్ పిల్లలతో వాళ్ళని అంటే దగ్గర చేయాలన్నమాట, కలపాలన్నమాట, కమ్యూనికేట్ చేయాలి. సో ఇలా చేస్తే ఈ ప్రాబ్లం అయితే తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందన్నమాట. మీరు ఆ టాలెంట్ని గుర్తించి ఇంకా వీలైతే మీరు ఓపిక్గా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకు ఏం దేంట్లయితే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి మీరు నేర్పించాలన్నమాట ఓపిక్గా. కాబట్టి పేరెంట్స్కి అయితే ఓపిక అయితే అవసరం. అలా కాకుండా మీరు చీటికి మాటకి ఏంటంటే వాళ్ళని అరుస్తూ ఆ పిల్లలతో ఈ పిల్లలతో పోల్చారనుకోండి, వాళ్ళు ఇంకా సెన్సిటివ్ అయిపోతారు. లోపల లోపలే పెట్టుకునేసి చాలా దిగులు పడిపోయి నాకు రాదులే ఇంకా వీళ్ళు ఇట్లనే అంటూ ఉంటారు అని ఇదవుతారనమాట. సో కాబట్టి మనము ముఖ్యంగా ఎందుకంటే ఫస్ట్ మమ్మ అండ్ డాడ్ అంటే తల్లిదండ్రులు ముందు ఫ్రీడమ్ ఇవ్వాలన్నమాట పిల్లలకి, ఓకేనా. తర్వాత ఆటోమేటిక్గా పిల్లలతో కలవడం ద్వారా ఆడుకోవడం ద్వారా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. బాయ్ బాయ్.